హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎల్బో హ్యాండ్స్ బఫ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఈ హ్యాండ్స్ వచ్చేసి పైపింగ్ లేదు, మర్చి కుట్టుతున్నాను నేను. పైపింగ్ ఏం లేదన్నమాట, పైపింగ్ లేకుండా మర్చి కుట్టేస్తున్నాను. ఎందుకంటే పైపింగ్ ఎందుకు లేదంటే బార్డర్ ఉంది కాబట్టి నేను పైపింగ్ అనేది ఇవ్వలేదు. ఇలా మర్చి కుట్టుకొని ఇది కింది బార్డర్ పైన బఫ్ వచ్చేస్తుంది, సెపరేట్ అనమాట. నేను కటింగ్ కూడా పెట్టాను, కటింగ్ ఎల్బో బఫ్ హ్యాండ్స్ ఎలా చేయాలని కటింగ్ కూడా చూడండి. ఇలా పైన రెండు హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్ కచ్చి వేసుకోవాలి. ఇది కూడా అలాగనే సేమ్ సెంటర్ కచ్చి వేసుకోవాలి. బఫ్ హ్యాండ్ కట్ చేసుకునేది తీసుకుందాము. ఇప్పుడు బఫ్ హ్యాండ్ కుచ్ చేసుకోవాలి. ఇది కూడా సెంటర్ కచ్చి వేసుకున్నాం, బఫ్ హ్యాండ్ కూడా. ఇది కూడా ఇప్పుడు సెంటర్ కుచ్ చేసుకోవాలి. మనకు ఏ నుంచి కావాలంటే ఆ నుంచి కుచ్చు వేసుకుంటూ పోవాలి. నేను కొద్దిగా ముందుకి కుట్టేసి వేస్తున్నాను, సెంటర్ కచ్చి వేసుకున్నాను కదా, ఆ సెంటర్కి ఈ బఫ్ అంతా కుచ్ చేసుకోవాలి. ఫిల్టర్లు అయినా వేయచ్చు, కుచ్చు అయినా తవ్వచ్చు, ఏం కాదు. ఫిల్టర్లు అయినా సన్న సన్న ఫిల్టర్లు వేసుకోవచ్చు, కుచ్చు అయినా వేయచ్చు. నేనైతే కుచ్చు అనేది దుబ్బేస్తాను. కుచ్చు అనేది ఇలా వేసుకోవాలి. మనం ఫిల్టర్ అయినా వేసుకోవచ్చు, మనము సన్నగా ఫిల్టర్లు అయినా వేసుకోవచ్చు, ఇలా కుచ్చు అయినా దుబ్బవచ్చు. ఎలా కన్వీనియంట్ ఉంటే అలా వేసుకోవచ్చు. మీకు ఎలా అలవాటు ఉంటే అలా వేసుకోండి. నేనైతే కుచ్చు దుబ్బేస్తున్నాను ఫిల్టర్ లేకుండా. ఎలా అయినా బాగుంటుంది, ఫిల్టర్ వేసినా బాగుంటుంది, ఇలా కుచ్చు వేసినా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్, లైక్ చేయండి. చూడండి ఎలా వేస్తున్నానో అలా కుచ్చు అనేది వేసుకోవాలి. ఇది సెంటర్కు కరెక్ట్ వచ్చేసింది కుచ్చు. చూడండి అలా వేసేసినామంటే బఫ్ బాగా నీట్గా వచ్చేస్తుంది. సేమ్ అలా వేసుకోవాలి బఫ్ ఫ్యాన్స్, కుచ్చు అనేది అలా వేసుకోవాలి. మీకు ఇట్లా కుచ్చు దుబ్బడం రాలేదంటే ఫిల్టర్లైనా వేసుకోండి. ఫిల్టర్లైనా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. చిన్నగా అలా వేసుకోవాలి. నేను ఎలా వేస్తున్నానో చూడండి, అలాగనే నేర్చుకోండి. కింద బార్డర్ వచ్చింది కాబట్టి పైపింగ్ అనేది వేయలేదు, ఎందుకంటే గోల్డ్ కలర్ ఉంది. గోల్డ్ కూడా పైపింగ్ వేసినామంటే సేమ్ కలర్ అవుతుంది, కానీ నేను వేయలేదు. ఇలా వేసుకోవాలి పైపింగ్. చిన్నగా నిదానంగా నీట్గా వేసుకోండి. కరెక్ట్గా నీట్గా అలా వేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఎలా వేస్తున్నాను, అలాగా వచ్చేస్తుంది బఫ్ హ్యాండ్ అనేది. ఇప్పుడు అయిపోయింది. ఈ పక్క ఆడి వరకు వేసాం కాబట్టి ఈ పక్క కూడా అక్కడి వరకే వేసుకోవాలి బఫ్ హ్యాండ్. మనం ఇవతల గ్యాప్ ఇచ్చి ఎంత వేసుకున్నామో ఈ పక్క కూడా గ్యాప్ ఇచ్చి అంత వేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి, కుచ్చు నీట్గా వచ్చింది కదా, అలా వచ్చేస్తుంది బఫ్. ఇంకొక హ్యాండ్ కూడా అలాగనే కుట్టుకుందాము.
సేమ్ ఓకండి ఎలా వేసాను ఇది కూడా అలాగనే బఫ్ వేసుకున్నాం సేమ్ ఫస్ట్ ఎలా అండ్ వేసాము ఇది కూడా అలాగనే వేద్దాం సేమ్ ఫస్ట్ వేసాం కదా బఫ్ అండ్ ఇది కూడా సేమ్ అలాగనే ఇది కూడా వేసుకోవాలి సేమ్ అట్లా కుచ్చు దొబ్బేయాలి మొత్తం ఫస్ట్ హ్యాండ్ వేసాం కదా అలాగనే సేమ్ బఫ్ హ్యాండ్ వేసుకోవాలి సేమ్ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింటుంది ఇట్లా అదెల్లా బఫ్కి వెళ్ళిపోవాలి అలా సేమ్ కుట్టుకోవాలి ఎలా నిదానంగా అట్లా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా కుచ్చిపెట్టేయాలి అయిపోయింది ఇప్పుడు పైన డబుల్ కుట్టేస్తున్నాను ఇంకొకటి ఇంకొకటి బఫ్ హ్యాండ్కి ఒకటి కుట్టేస్తాం కాబట్టి ఇంకొకటి డబుల్ వేస్తున్నాను డబుల్ కుట్టని వేసి పైన కుట్టేసుకోవాలి మనం బఫ్ కుట్టాం కదా ఆ నుంచి కుట్టేసుకోవాలి పైన పైన కుట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది వేసుకొని ఉండకుండా పైన కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది బాగా ఇది కూడా అలాగనే పైన కుట్టేయాలి రెండు అటుపక్క సేమ్ అలాగా కుట్టి వేసుకోవాలి ఇది కూడా బఫ్ పైన సేమ్ పైన కింద ఎలా వేసామో పైన కూడా కుచ్చు అనేది అలాగనే సేమ్ వేసుకోవాలి సేమ్ ఇప్పుడు కింద ఎలా దబ్బామో కుచ్చు అలాగనే సేమ్ కుచ్చు అనేది ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉంటే మొత్తం కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి మీకు ఇప్పుడు ఈ కుచ్చు వేసిన తర్వాత మళ్ళా కుచ్చుకి సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కుచ్చు ఇంకా కొద్దిగా దొబ్బచ్చు నేను ఇంకా కొద్దిగా తక్కువ నుంచి వేసాను నేను మళ్ళీ సరిపోతుందా లేదా అని మళ్ళీ వేస్తాను చూడండి తక్కువ పడింది మళ్ళీ వేస్తాను మళ్ళీ ఇంకొక హ్యాండ్కి వేస్తున్నాను రెండు చూసుకొని ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు బఫ్ మీకు హ్యాండ్ కుట్టేటప్పుడు సంఖ్యలు సరిపోతుందా లేదా చూసుకొని వేసుకోవచ్చు కుచ్చు మీకు ఆ సంఖ్యకులు తగిన బఫ్ ఎక్కువ వచ్చిందంటే ఆ కుచ్చు అనేది పెట్టేసినామంటే సంఖ్యకులత అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఆ పక్క కరెక్ట్ వేసాను కదా ఈ పక్క కూడా కరెక్ట్గా అదే లెవెల్కు వేసుకోవాలి మీకు కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కరెక్ట్గా సంఖ్యకులత కరెక్ట్ వచ్చిందా లేదా రాకుంటే కుచ్చేయండి సంఖ్యకులత ఎంత వస్తుందో అంత కుచ్చేసేస్తే సరిపోతుంది చూసారా అలాగా ఇది కూడా అట్లా సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి కుచ్చు అనేది అలా నీట్గా వేసుకుంటూ పోయినామంటే కరెక్ట్గా బాగా నీట్గా వచ్చేస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది మీకు స్కిప్ చేసి చూసినారంటే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూసినారంటే నీట్గా ఎలా వేస్తున్నాను ఎలా బఫ్ వేస్తున్నారా అనేది నీట్గా ఫస్ట్ నుంచి చూసినారంటే అర్థమైపోతుంది మీకు